సోషల్ మీడియా తయారయ్యింది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం, ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది 120,000 డాలర్లు, అందులో 35% తెలుగువారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం 3,000 రూపాయలు, 3,000 డాలర్లు, అంటే దగ్గర దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం 60,000 డాలర్లు, అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ. నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23-24లో 330,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో 186,000 మంది, అంటే 56% తెలుగు వాళ్ళు వెళ్ళారు. భారతదేశం మొత్తం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చదువు మీద. ఒక్క సంవత్సరం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే 60,000 కోట్ల రూపాయలు చదువు మీద ఖర్చు పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే దిశ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన కాదు దిశ, అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అదేశ ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్గా ఉండేవాళ్ళం. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్గా కౌంటర్ చేసి మనం డిసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దిశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చి ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీర్చిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈరోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈరోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దేశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే, ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వరదా రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటిని చెప్పలేని దేశం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు, ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. ఎలాంటి ఆర్టికల్ అధ్యక్షన్ అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకు వస్తున్నాం. అదే శర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది, ఎవరైతే
ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడు, ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరుకుంటుంది? ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ అని లెక్కలేదు, హోమ్ సెక్రటరీ అని లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడితనం, ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇది చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష, ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యులపై చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది, ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇండంలో ఉండేవాళ్ళపైన, ఆడబిడ్డలపైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేయడం, ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం, అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష, ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం ఇలా మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్ జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీష్ రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్, అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూశా, భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం, ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం, ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.